ఇప్పుడు ఏదైనా మీరు మదర్ బోర్డు స్టాండ్ మీద ఉన్నా కానీ లోగో స్ట్రక్ అయినా కానీ లేకపోతే వేరే మదర్ బోర్డు తీసుకున్నప్పుడు దాంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, మీకు పిక్చర్ రాదు ఏమిటి, మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. అప్డేట్ ఎలా చేయాలంటే ఈ యూఎస్బి పోర్ట్లో మనం పర్ఫెక్ట్ ఫైల్ వేయాల్సి ఉంటుంది. వేసిన తర్వాత దీన్ని ఇన్సర్ట్ చేయండి, జస్ట్ ఏదో ఒక పోర్ట్లో ఇన్సర్ట్ చేసి ఇది ప్లగ్ ఇక్కడ ప్లగ్ఇన్ చేస్తే చాలు. ఇక్కడ ప్లగ్ఇన్ చేయగానే కొంచెం వెయిట్ చేయండి, చూడండి అప్డేటింగ్ తీసుకుంటుంది. ఇక్కడ ఎల్ఈడి బ్లింకింగ్ ఇది ఎల్ఈడి బ్లింకింగ్ తీసుకుంటుంది. స్టాండ్ బైలో ఉన్న హెచ్డీ టు ఫుల్ హెచ్డీ చేయాలన్నా దాంట్లో హెచ్డీ సాఫ్ట్వేర్ ఉంటుంది, ఫుల్ హెచ్డీ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే పెన్ డ్రైవ్ అప్డేట్ ఫైల్ కరెక్ట్ ఫైల్ వేస్తే తీసేసుకుంటుంది. స్ట్రక్లో ఉన్న స్టాండ్ బైలో ఉన్న లేకపోతే మన దాంట్లో మన బోర్డుకు ఉన్నప్పుడు హెచ్డీ ఉంటుంది, ఫుల్ హెచ్డీ చేయాలి. లేకపోతే ఫుల్ హెచ్డీ ఉంటుంది, ఫుల్ హెచ్డీ ఉంటుంది హెచ్డీ చేయాలి, పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ వేస్తే తీసుకుంటుంది. చూడ అక్కడ అప్డేట్ అవుతుంది, 66% అవుతుంది అసలు బ్లింక్. అది పూర్తిగా 100% అయిన తర్వాత స్టాండ్ బైలోకి వెళ్ళిపోయింది, స్టాండ్ బైలోకి వెళ్ళిపోయింది. ఒక్కసారి మళ్ళీ స్టాండ్ బై నొక్కితే స్టాండ్ బై అని ఫస్ట్ టైం బూటింగ్ తీసుకుంది. స్టార్టింగ్ ఒక 2-3 నిమిషాల తర్వాత సెట్ అవుతుంది. ఎక్కువ ఈ బోర్డు మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ తీసుకోవడం చాలా కష్టం, ఏది లోగో హ్యాంగ్ అయినప్పుడు స్టాండ్ బై. అందుకనే నీకు పర్ఫెక్ట్ ఫైల్స్ నేను చూపించాను. ఈ బోర్డుకి చాలామందికి ప్రాబ్లం వస్తుంది, అప్డేట్ తీసుకోవాలన్నమాట. ఇది స్ట్రక్లోగా ఉన్నప్పుడు అప్డేట్ తీసుకోవట్లేదు ఈ బోర్డు. అందుకని ఈ బోర్డు మీద నేను ప్రాక్టీస్ చూపించాను, స్ట్రక్లోగా ఉన్నప్పుడు తీసుకోవాలన్నమాట. అందుకే ఈ పర్ఫెక్ట్ ఫైల్స్ నేను చూపించాను. చూడు స్ట్రక్ అయినప్పుడు తీసుకున్నప్పుడు ఎలా చేయాలని చెప్పాను కదా నేను. దీనికి స్టాండ్ బై రీజన్ పెన్ డ్రైవ్ ఇట్లా పెట్టండి, చూడు ఓకే అయిపోయింది. ఇది పూర్తిగా పెన్ డ్రైవ్ అలానే పెట్టిందండి, నేను తీయలేదు. ఓకేనా, ఓకే అయిపోయిందా. ఈ విధంగా చేసుకోవాలి, సర్వీస్ మెంబర్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సర్వీస్ పిక్చర్ క్లారిటీ లేదు చూడు, ఇక్కడ కట్స్ వస్తుంది, అందుకే ఫోన్ చేయకపోతే క్లారిటీ లేదు చూడు, బ్లర్ వస్తుంది, బ్లర్ వస్తుంది, బ్లర్ ఉంది, కటింగ్ చూస్తుంది. అది సర్వీస్ మెంబర్లోకి వెళ్ళి ముందు ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి, సెలెక్ట్ చేసిన తర్వాత సోర్స్ ఇది కొట్టే సర్వీస్ మోడ్ ఇది. ఇక్కడ ప్యానల్ ఆప్షన్ ఉంటుంది, ఏబి పోర్ట్ ఆన్ కొట్టగానే ఇప్పుడు ఇప్పుడు చూడు క్లారిటీ వచ్చింది. ఓకేనా, దీన్ని బ్యాక్ వచ్చి ఎక్సిట్ నుంచి అంటే సింపుల్గానే అయిపోతుంది, స్ట్రక్లో ఉన్నాయి మనం ఇచ్చే ఫైల్స్ కరెక్ట్గా ఉన్నాయి. Thank you.